ఇప్పటివరకు కూడా సర్పంచ్ ఆయనే మా ఊరికి. ఆయన వల్ల రాజశేఖర్ రెడ్డి 3 సార్లు మా ఊరికి వచ్చారు, 2 సార్లు 3 సార్లు. ఇక అట్లా ఆయన ఇంతటి బాగా డెవలప్ చేసింది సార్, ఇక అది అట్లా ఉండిపోయింది. ఇక ఆయన పోయిన తర్వాత వచ్చే నెలలో మరిన్ని ప్రజా పోరాటాలకు సంబంధించిన కార్యాచరణను రూపొందించామని తెలిపారు. రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాల అమలులో అవినీతి చోటు చేసుకుంటుందని ఈ సభలో పాల్గొన్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీకాకుళం భారత జట్టును సన్నద్ధం చేస్తున్నామని భారత క్రికెట్ సెలక్షన్ కమిటీ చైర్మన్ ఎంఎస్కే ప్రసాద్ చెప్పారు. ఈ రోజు తిరుమలలో శ్రీవారిని కుటుంబ సమేతంగా ఆయన దర్శించుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ పటిష్టంగా ఉందని చెప్పారు. ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న భారత టీం బాగా రాణిస్తుందని ఆయన తెలిపారు. రావణ పూజ సందర్భంగా ఈరోజు తిరుమలలోని శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. మొత్తం 31 కంపార్ట్మెంట్లలో భక్తుల దర్శనం కోసం వేచి ఉన్నారు. ఉచిత దర్శనానికి 20 గంటల సమయం పడుతుంది. అలాగే టైం స్లాట్ నరక ప్రత్యేక దర్శనానికి 3 గంటలకు పైగా సమయం పడుతుంది. ఆంధ్రప్రదేశ్లో భవిష్యత్ ఎన్నికల్లో ఏ రాజకీయ పార్టీతో పొత్తులు ఉండవని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సీనియర్ తెలుగుదేశం నాయకుడు కేవీ కృష్ణమూర్తి స్పష్టం చేశారు. కర్నూలులో ఈరోజు విలేకరులతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తులు ఉంటాయనే వార్తలను ఖండించారు. తెలుగుదేశం జాతీయ పార్టీ కావడంతో ఇతర రాష్ట్రాలలో పరిస్థితులను బట్టి పొత్తులు అక్కడ ఉండే అవకాశం ఉందన్నారు. పొత్తులపై తుది నిర్ణయాన్ని పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తీసుకుంటారని పేర్కొన్నారు. కేరళ రాష్ట్రానికి యావత్ దేశ ప్రధానికి అండగా ఉంటుందని భారత ప్రధాన మంత్రి మోదీ హామీ ఇచ్చారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో ముస్లిం మైనార్టీ వర్గాల అభివృద్ధి కోసం ప్రభుత్వం అన్నబాబు తెలిపారు. ఆధ్యాత్మిక పర్యాటక క్షేత్రంగా శ్రీకాకుళం జిల్లాలో తీర్థదిద్దులు ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రానున్న 24 గంటల్లో రాష్ట్రంలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.